TTDP అధ్యక్షుడు L Ramana కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు ప్రచారం సందర్భంగా ఒకే వేదికపైకి చేరారు. మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు ఎల్ రమణ. రఫల్స్ కామ్ మీద కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలన అంతమే తమ ధ్యేయమన్నారు ఎల్ రమణ. తమను తిట్టినప్పుడే కేసీఆర్ బలహీనత బయటపడిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తామన్నారు జీవన్ రెడ్డి. ఎల్ రమణపై పొగడ్తలు గుప్పించారు. పల్లెతో మాట్లాడకుండా తన రాజకీయ మనుగడ కొరకు 9 నెలల ముందే అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పాల్సినటువంటి ఎన్నికల షెడ్యూల్ను తనే స్వయంగా ప్రకటించి, అంటే దేశంలో ఏ వ్యక్తి కూడా ఇంతవరకు చేయనటువంటి పరిస్థితి లేదు. చివరికి ఎన్నికల కమిషన్ చివాట్లు పెట్టింది. 51 నెలల కేసీఆర్ పరిపాలనలో 46 సార్లు హైకోర్టు ముట్టికాయలు వేసింది. అంటే ఇంతటి ఒక నిర్లక్ష్యంతో కూడినటువంటి ఒక సమర్థవంతుల నాయకత్వం చేయకుండా పంజాగుట్టలో 10 ఎకరాలలో పెద్ద ఎత్తున ఒక భవనం నిర్వహించుకొని విలాసవంత జీవితం గడుపుతూ ఆయన ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేరలేదు. ప్రగతి నివేదన సభ్యుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టినా గానీ జనాన్ని సమీకరించే పరిస్థితి, 105 మంది అభ్యర్థులను ప్రకటింపజేసుకొని 50 రోజులలో 100 సభలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆపద్దర ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 రోజులు అడుగు పెట్ట పెట్టలే. నిజంగానే నువ్వు ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా మరి పాలన చేయగలిగినట్టయితే మరి ఇన్ని ఉద్యమ పార్టీలు నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయే? ఈ యొక్క రాజకీయ పార్టీ అధికార కాంక్షతో నిన్ను వ్యతిరేకించవచ్చు, కానీ ఆనాటి ఉద్యమ నేపథ్యంలో భాగస్వాములైనటువంటి యొక్క అన్ని రాజకీయ పక్షాలు అన్ని కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నాయి. అంటే దీన్ని బట్టే నువ్వు ఆలోచన చేసుకో, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అంటున్నా, ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అంటున్నా. వీళ్ళ కూటమి అనేది కూటమి నుండి విడిపోయింది, టీఆర్ఎస్ మాత్రమే చెప్పి అంటున్నాను. వీళ్ళ ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా వీళ్ళు పాలన కొనసాగిస్తున్నావో ఆ నియంతృత్వ పాలన, ఆ రాచరిక పాలన నుండి ఈ తెలంగాణ సమాజానికి విముక్తి కలిగించాలి అనేటువంటి ఒక భావనతోని ఉద్యమ పార్టీలన్నీ ఐక్యంగా నిలిచి ఈ రాష్ట్రానికి చీడ పురుగులా దాపురించినటువంటి ఒక ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని విముక్తి కలిగించాలనే ఒక భావనతోని ఈ ఉద్యమ పార్టీలు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నాను.